బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, అందరికి నమస్కారం, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మన ముందు అడ్వకేట్ మధు శర్మ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ప్రస్తుతం ఇప్పుడు హల్చల్ అవుతున్న న్యూస్ అంటే కుమారి ఆంటీ. సో సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని చెప్పి, తన కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్పి సొంతంగా ఫుడ్ స్టాల్ పెట్టుకుంది. కానీ ఈ రోజు అదే తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది అంటారు సార్? ఎందుకు వచ్చింది అనేది నన్ను అడగడం కన్నా మీరు సోషల్ మీడియాలో అడిగితే బాగా తెలుస్తుంది. 4-5 రోజుల నుంచి బాగా ట్రెండ్ అవుతుంది ఆమెది, నేను కూడా చూశాను మీరు పంపించినప్పుడు. అయితే విషయం ఏంటంటే, వాస్తవానికి అంత కష్టపడి నిలబడి ఒక ఫుడ్ స్టాల్ డెవలప్ చేయడం అనేది నాట్ సో ఈజీ థింగ్ స్టార్టప్ బిజినెస్. కాకపోతే ఇక్కడ మనం నోటిఫై చేయాల్సిన విషయం ఏంటంటే, అంటే విషయం ఎందుకు వచ్చింది, ఇంత ఇబ్బంది ఎందుకు తలెత్తింది అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకొస్తే, మెయిన్గా ఏంటంటే ఫుట్పాత్ల మీద బిజినెస్ చేయడం. వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫుట్పాత్ మీద బిజినెస్ చేయడం అనేది చాలా ఇది. అంటే యాక్చువల్గా ఫుట్పాత్ మీద మనం సిటీలో చూసుకున్నట్టుంటే చాలా చోట్ల ఈ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి ఫుడ్ స్టాల్స్. అంటే ఫుడ్ స్టాల్స్ ఒక్కటే అని చెప్పలేమండి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక, ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్ ఉంది, ఎర్రగడ్డ మార్కెట్ దగ్గర మీరు చూడండి, అక్కడ ఫ్రూట్ మార్కెట్ అంతా ఉంటుంది, ఫుట్పాత్ నిండిపోయి ఉంటుంది. అంటే ఫుట్పాత్ మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసేసి అక్కడే ఫ్రూట్ షాప్ పెట్టేసి ఉంటారు. మీకు ఎప్పుడైనా మన రోడ్డుకి వైట్ లైన్స్ వేసి ఉంటాయి, ఆ ఫస్ట్ వైట్ లైన్ వరకు ఈ ఫ్రూట్స్ పర్చేస్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ వెహికల్స్ అలా పెట్టుకొని ఉంటారు. సో అక్కడే మీకు ఒక యూటర్న్ కూడా ఉంటుంది, ఆ యూటర్న్ దగ్గర మళ్ళీ తిరిగేటప్పుడు మళ్ళీ ఈ ట్రాఫిక్ ఇదంతా ఒక ప్రాబ్లము. సింపుల్గా మీకు ఎర్రగడ్డ చెప్తే, ఇంకా అదే అమీర్పేట తీసుకోండి ఒకసారి, సేమ్ అక్కడ ఇంకా టూ మచ్ అని చెప్పుకోవాలి. అక్కడ అమీర్పేటలో మీకు ఆల్మోస్ట్ ఆక్యుపైడ్, ఎందుకని మనం ఒక ప్లస్ అమీర్పేట నుంచి ఆల్మోస్ట్ ఆర్టీసీ సర్వీస్ బస్సెస్ కూడా వెళ్తూ ఉంటాయి. ఆర్టీసీ సర్వీస్ బస్సెస్ వెళ్ళేటప్పుడు ఆ లైన్లోనే వాళ్ళు బస్సెస్ కోసం సపరేట్గా పెట్టినా అక్కడ మళ్ళీ బస్సెస్ వెళ్ళడానికి అవకాశం లేకుండా మళ్ళీ బస్సెస్ రోడ్డు మీద పెడితే, అక్కడ అమీర్పేట బస్ స్టాప్ దగ్గర నుంచి ఒకవేళ ఇన్ కేసు ఒక బస్సు ఆగితే మళ్ళీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ మూవ్ అవ్వదు, ఆల్మోస్ట్ ఆ సిగ్నల్ వరకు అది ఆగిపోయి ఉంటుంది. అంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ ఈ రెండు. అంటే అక్కడ కేవలం ఈ రెండింటికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏంటి, కేవలం ఉన్నది స్మాల్ స్మాల్ వెండర్స్, చిన్న చిన్న వ్యాపారస్తులు. చిన్న చిన్న వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారస్తులు వీళ్ళు అంటే, సొంతగా పెట్టుబడి ఎక్కువ పెట్టలేని వాళ్ళు, ఎక్కువ పెట్టలేని వాళ్ళు, ప్లస్ ఒక షాప్ని రెంట్కి తీసుకోలేని వాళ్ళు. షాపుని రెంట్కి తీసుకోలేని వాళ్ళు అంటే దానికోసం లీజ్ చేసుకోవడం కానీ, దానికి అడ్వాన్సెస్ పే చేయడం కానీ, దాని ఇంటీరియర్ చేయించుకోవడం కానీ, వీటిని ఏది పూర్తి స్థాయిలో చేయించుకోలేనటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు. సో వీళ్ళు ఎక్కువ శాతం ఏం చేస్తారంటే, పబ్లిక్ నోటిఫై చేసేటువంటి ప్లేస్ అయి ఉండాలి. ఎప్పుడైనా వ్యాపారం జరగాలంటే ఏమనుకుంటారు, ఎవరైనా నలుగురు రావాలి, పబ్లిక్కి తెలిసేటట్టు చేసుకోవాలి, నలుగురు రావాలి, వాళ్ళు పర్చేస్ చేయాలి. సో అప్పుడు మాత్రమే ఆ వ్యాపారం ముందుకెళ్తుంది. సో అలా అంటే వచ్చేటువంటి జనానికి కళ్ళకి ఎదురుగుండా కనపడాలి షాపు. సో అలాంటి ప్లేసెస్కి ద బెస్ట్ ఆప్షన్ వీళ్ళు చూస్ చేసుకునేది ఏంటంటే, సిమిలర్లీ ఫుట్పాత్ హ్యాక్ చేయడం. అంటే మెయిన్లీ మెయిన్ రోడ్ నుంచి కొంత ఫుట్పాత్ ఆక్యుపై చేసేసి వాళ్ళు బిజినెస్ రన్ చేసుకుంటారు. మరి ఇప్పుడు వీళ్ళు బిజినెస్ రన్ చేసుకునే టైంలో వీళ్ళ దగ్గర కొనుక్కోవడానికి ఎవరైనా వస్తే వెహికల్ ఒక్క 4-వీలర్లోనే వచ్చారు, ఆ కార్ ఎక్కడ ఆగాలి, రోడ్డు మీద ఆగాలి. సో ఆబ్వియస్లీ వెనకాల ట్రాఫిక్ జామే కదా, వెనకాల ప్రాబ్లమే కదా. సో ఇక్కడ సిమిలర్గా ఇప్పుడు అదే మనం ఈ ఇన్స్టెంట్ ఉదాహరణ తీసుకుంటే కుమారి గారి విషయంలో జరిగింది కూడా ఏంటంటే, సో ఇదివరకు నేమ్ అండ్ ఫేమ్ అంటే సోషల్ మీడియాకి రాకముందు ఉన్నది ఒక ఎత్తు, అయితే సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వెహికల్స్ 2-వీలర్స్ వచ్చేసి ఆ మెయిన్ రోడ్ ఆక్యుపై చేయడం వల్ల వెహికల్ మూవ్మెంట్ అనేది స్లో అయిపోతుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు దుర్గం చెరువు నుంచి వాళ్ళు చెప్పినట్టుగా అది మనం చూసుకుంటే, సో వాళ్ళకి ఆ వెహికల్ మూవ్మెంట్ ఆల్మోస్ట్ స్లో అవడం వల్ల ట్రాఫిక్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఈజ్ చేయడానికి చాలా మెజర్స్ తీసుకున్నారు ట్రాఫిక్ పోలీస్. కంపారిటివ్లీ మీరు బెంగళూరు తీసుకుంటే హైదరాబాద్లో ట్రాఫిక్ మూవ్మెంట్ చాలా ఎక్కువ, అంటే ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది, చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు మనము. బట్ కానీ ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది అన్న తరుణంలో, సో తీసేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఫుట్పాత్ మీద చిన్న చిన్న బండిల్ పెట్టుకుని అలా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి కంపల్సరీగా లైసెన్స్ కావాలి అంటారా? ఇది ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటున్నానంటే, సి ఫుడ్ బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అంటాం.
సో వాళ్ళ నుంచి యూజువల్గా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని మాత్రమే వీళ్ళు రన్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఎనీ స్టాల్, అంటే వాళ్ళు ఏదైనా ఒక షాప్ పెట్టమో స్టాల్ పెట్టమో చేస్తే కనుక అది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద, అంటే చట్ట ప్రకారం చూసుకుంటే వాళ్ళు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద దానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. జిహెచ్ఎంసి లోకల్ మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రెండు లైసెన్సెస్ మ్యాండేటరీ లైసెన్సెస్ ఫుడ్ బిజినెసెస్కి. ఇంకొక కన్సర్న్ కూడా ఏంటంటే ఈ ఫుడ్ బిజినెసెస్లో మీరు అన్నట్టుగానే వీళ్ళు ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వెళ్ళి ఒక పేరుతోటి ముందుకు వెళ్ళారనుకోండి, వీళ్ళు ట్యాక్సెస్ కూడా పే చేయాల్సి వస్తుంది. ఓకే, వీళ్ళు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇలా చేస్తే కనుక దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ట్యాక్స్, ఎందుకని మీకు వచ్చే ఇన్కమ్ నాట్ అకౌంటబుల్. అంటే ఒకవేళ మీరు యూపీఐ స్కాన్ చేసి పెట్టినా వాళ్ళకి పేమెంట్ అవుతుంది, అది పర్సనల్ ఇన్కమ్ కింద ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. కానీ కమర్షియల్ ట్యాక్సెస్కి వచ్చేసరికి వాళ్ళకి చాలా తగ్గిపోతుంది కదా, జిఎస్టీస్ గవర్నమెంట్ కూడా లాసే కదా. అంటే వాళ్ళ గవర్నమెంట్ యాంగిల్ మాత్రమే నేను చెప్తున్నాను, ఇప్పుడు మనమేమి కుమారి గారికి అగెనిస్ట్ కాదు, ఉన్న ప్రాసెస్ చెప్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగానే అది వాళ్ళ టోకెన్ ఏదో సిస్టమ్ ఏదో తీసుకొని అలా చేసి పే చేస్తే దానికి జిఎస్టీ వస్తుంది కదా. సో గవర్నమెంట్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంది, గవర్నమెంట్ నాకెంత ఇన్కమ్ వస్తుంది, నేనేం ప్రజలకు మంచి చేయగలుగుతానే యాంగిల్లో కూడా అది ఆలోచిస్తారు. సో ఇలా ఏంటంటే ఇవి కొంచెం అనార్గనైజ్డ్గా ఉన్నట్టు ఈ వ్యవహారం. సో అప్పుడు మీరన్నట్టు ఈ లైసెన్స్ అవన్నీ తీసుకుంటే మళ్ళీ ఆర్గనైజ్డ్గా వెళ్ళిపోతుంది. ఆర్గనైజ్డ్గా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇన్కమ్స్ డిస్క్లోజ్ చేయడము, బిజినెస్కి ఎంత జరిగింది చూడటము, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అసలు నిజంగా మీకు చెప్పాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నార్మ్స్ కనుక ఫాలో చేసేలా చేస్తే ఇండియాలో రోడ్డు మీద మీకు ఒక్క బజ్జీ బండి కూడా కనపడదు. అంతే అంటారా? ఖచ్చితంగా కనపడదు, అంటే రన్ చేయలేరు, రన్ చేయలేరండి. సింపుల్గా మిరపకాయలు బజ్జీ వేసుకునే బండి కూడా లైసెన్స్ కావాలండి, కరెక్ట్గా మాట్లాడాలంటే రన్ చేయలేరు. అలాగా ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ నార్మ్స్ ఫాలో అవ్వాలంటే రన్ చేయలేరు. సో మన యూజువల్లీ మనం పట్టించుకోము కాబట్టి, అంటే ఆల్మోస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేసే దగ్గర పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఆనెస్ట్గా చెప్పాలంటే పబ్లిక్ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేసే దగ్గర వాళ్ళు ఉంటారు. సో అక్కడ క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు ఉంటున్నప్పుడు ఈ చిన్న చిన్న వాళ్ళకి ఇవన్నీ చాలా తడిసి మోపిడి అవుతాయి ఖర్చులు. ఈ ఆఫీసర్స్ చుట్టూ తిరగడము చేయడము మేము చేయలేమేమో, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి సీజ్ చేసేటువంటి రైట్ వాళ్ళకి ప్రతిసారి ఉంటుంది. వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయొచ్చు ప్రెమిసెస్, ఏ నోటీసు లేకుండా వాళ్ళు ప్రెమిసెస్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈవిడ వ్యవహారంలో జరిగింది ఏంటంటే కంప్లైంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్తో కాదు, పోలీసులతో. అవును, ట్రాఫిక్ పోలీసులతో. సో ట్రాఫిక్ పోలీసులు జస్ట్ ఓన్లీ ట్రాఫిక్ ఇబ్బంది అవుతోంది కాబట్టి ఇక్కడ నుంచి స్టాల్ తీసేయంటే తనకి ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి. ఫుడ్ ట్రాలింగ్ కూడా తీసుకెళ్లిపోయారు వాళ్ళు పోలీసులు, ఇచ్చేస్తారండి. అదేమి వాళ్ళు సీజ్ చేసేటంటే ఏం కాదు, అది ఒకవేళ ట్రాఫిక్ ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉంటే వాళ్ళు ఫైన్ వేయడము లేదా దాన్ని వెంటనే ఇమీడియట్గా, అంటే అక్కడ స్టాల్ పెట్టకుండా ఉండడం కోసం కాసేపు పక్కకు తీసుకెళ్ళుంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ వెహికల్ని వాళ్ళు ఉంచుకునే రైట్ వాళ్ళకి లేదు. ఏ నార్మ్స్ ప్రకారం వాళ్ళు ఆ వెహికల్ని ఉంచుకునే రైట్ లేదు, వాళ్ళు ఇచ్చేస్తారు, కాకపోతే పక్కకి మూవ్ చేస్తారు. ఇంకొక ఆప్షన్ కుమారి గారికి ఉంది ఏంటంటే, యూజువల్గా మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా పెద్ద పెద్ద హోటల్స్ కానీ లేదా మామూలుగా చిన్న చిన్న ఇలా మండీస్ ఫేమస్ అయినవి కానీ ఏమైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఒక పార్కింగ్ ప్లేస్ కూడా రెంట్కి తీసుకుంటారు. యూజువల్గా సో పార్కింగ్ ప్లేస్ చూస్తున్నాం సార్, ఒకప్పుడు లేవు కానీ ఇప్పుడు ఆ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఇప్పుడు చూడడం జరుగుతుంది. చూస్తాము, అంటే ఓపెన్ ప్లేసెస్ని కొంత రెంట్ తీసుకొని వాళ్ళకి మంత్లీ ఇంతని పే చేస్తారు. సో కుమారి గారు అలాంటివి ఏమైనా చేస్తే అక్కడ ట్రాఫిక్ మూమెంట్ని ఈజ్ చేసేటువంటి అవసరం ఏర్పడుతుంది. సో ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే సార్, సో రేవంత్ రెడ్డి గారు కూడా కుమారి ఆంటీ ఫుడ్ దాని మీద స్పందించడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. సో దాని గురించి ఏమంటారు? అంటే ఒక సీఎం కూడా స్పందించారు అంటే అది మనం చూస్తున్నాం న్యూస్ లో, అక్కడే పెట్టుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో స్పందించారు అంటే షీ గ్రాబ్ ది అటెన్షన్ ఆఫ్ ది పీపుల్, పీపుల్ అటెన్షన్ని ఆవిడ తీసుకోగలిగారని చెప్పేసి మనం చెప్పచ్చు ఇందులో. కాకపోతే ఏంటంటే ఈవెన్ దో రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినా పోలీసెస్ మాత్రం దే టేక్ ది మెజర్స్. ఏమని సీఎం గారైనా ఏం చెప్తారు అంటే ఆవిడని రన్ చేసుకోనండి, ఆ ఫుట్పాత్ల మీద చేసుకునే వాళ్ళని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, బాగా ట్రాఫిక్ అంతరాయం అయితే ఎవరైనా సరే ఈ అథారిటీలో ఉన్నప్పుడు ఏం చెప్తారు, బాగా ట్రాఫిక్ అంతరాయం అయితే దానికి కావాల్సిన మెజర్స్ నెక్స్ట్ మెజర్స్ ఏం ఫాలో అవ్వాలి అనేది చూడండి. అక్కడ ట్రాఫిక్ తగ్గించడానికి వీళ్ళు ప్రయత్నించకూడదు అని ఏం లేదు కదా, ఖచ్చితంగా అక్కడ ట్రాఫిక్ తగ్గించడానికి ప్రయత్నిస్తారు. సో ఆమెడికి ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారు వాళ్ళు, మీరు కొంచెం పక్కగా వెహికల్స్ మూవ్ చేసుకోవడానికి ఇంకొక ప్లేస్ తీసుకోండాను లేదా కొంచెం పైకి ఇంకెక్కడైనా వేకెంట్ ఉన్న చోటు చూసుకోమనో చెప్పచ్చు. ఇంత ఫేమ్ వచ్చాక ఆవిడ ఇప్పుడు ఇంకా సొంత షాపే పెట్టచ్చు, ఇంకో షాప్లోకి వెళ్ళిపోయి పార్కింగ్ తీసుకొని ఆవిడ అదే పెట్టచ్చు, అంత ఇష్యూ లేదు. సో ఇందులో లీగాలిటీగా చూసుకున్నా అంటే చట్టపరంగా చూసుకున్నా కానీ పోలీసులు చేసింది సహేతుకమా కాదా, అంటే చట్టబద్ధత కాదా అనే అంశాన్ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా చట్టబద్ధమనే చెప్పాలి. పోలీసుల యాక్షన్ మాత్రం
వాళ్ళది విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ లాలోనే ఉంది. కాకపోతే ఈవిడికి బిజినెస్ లాస్ వస్తుంది, ఈవిడ రన్ చేసుకోలేరు అంటే కనుక తను ఇంకొక మెజర్స్ ఇంకొక విధానంలోకి ఇంకో షాప్ తీసుకోవడమా, లేదా ఇంకొంచెం పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకొని ఏదైతే కన్సర్న్ ఉందో అది పోలీసులతో కూర్చొని డిస్కస్ చేసి ఆల్టర్నేటివ్ రెమెడీ ఆల్టర్నేటివ్ ఏముందనేది చూసుకొని పార్కింగ్ కూడా వెసులుబాటు ఉండేలాగా తీసుకోవడం సబబు, అది ఉత్తమమైన పని. సో అప్పుడు ఆవిడ రన్ చేసుకోవచ్చు. అల్టిమేట్ మోటివ్ ఏంటంటే అండి, ఇప్పుడు మన గవర్నమెంట్స్ కూడా ఈ బిజినెస్ను తొక్కేయాలని ఇంటెన్షన్ ఏం కాదు. ఎందుకని ఇండియాలో కూడా వీఆర్ ఎంకరేజింగ్ స్టార్టప్స్. ఇది ఒక నిజంగా చెప్పాలి అంటే ఆవిడ సొంతగా పెట్టుకో చిన్న స్టార్టప్ లాంటిదండి, చిన్న స్టార్టప్ లాంటిది. ఇవాళ మనం చూసిన పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, చిన్న పూరిపాకు నుంచి స్టార్ట్ అయినాయి. చిన్న పూరిపాకు నుంచి స్టార్ట్ అయిన రెస్టారెంట్స్ ఇవన్నీ పెద్ద పెద్దవి కూడా లేదు. ఇవాళ చిన్న చిన్న పెద్ద పెద్ద పచ్చళ్ళవి కంపెనీస్ మనం చూస్తున్నాం, పికిల్ కంపెనీస్ అన్ని చూస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ అవి ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఒకప్పుడు సైకిల్ మీద అమ్ముకున్నవి కాదా అవన్నీ. అంటే ఏదైనా బిజినెస్ అనేది గ్రోత్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే క్వాలిటీ ఉన్నప్పుడు చిన్నదాని నుంచి స్టార్ట్ అయింది, చాలా మేజర్గా వెళ్తుంది. సో ఈవిడ విషయంలో కూడా అదే జరిగింది, కుమారి గారి దాంట్లో కూడా అదే ఆసిద్ధం. మనం చాలా మంచిగా ఆవిడ బిజినెస్ చేసుకోవాలి, మా కాకపోతే ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా వెళ్ళాలి. ఆవిడకి పోలీసులు చేసినటువంటి సజెషన్ని, పోలీస్ వారు ఏవైతే సజెషన్స్ చేశారో అవి ఫాలో అవుతూ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తూ ఎక్కువ బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయాలని మనం కోరుకుందాం. మీ సపోర్ట్ ఎప్పుడు ఆవిడకి ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుందాం సార్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ థ్యాంక్ యూ.